గుంటూరు అరండల్పేటలోని 17/1 నందు ఆర్కే గ్రాండ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. తాడికొండ శాసనసభ్యులు శ్రీదేవి పాల్గొని ఆర్కే గ్రాండ్ మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారన్నారు. నసరాపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో ముందుకు వెళ్తూ అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ప్రారంభించబడిన ఆర్కే గ్రాండ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్కే రెస్టారెంట్ అనే నర్సరావుపేటలో బాగా ఫేమస్ అయ్యి ఇటీవల మరి దాదాపు 2 రెస్టారెంట్లు కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో ఈ ఆర్కే గ్రాండ్ రెస్టారెంట్ ప్రారంభించుకోవడానికి చాలా సంతోషంగా 17/1 లైన్లో అదేవిధంగా మధురమైన రుచులతో సరసమైన ధరలతో ఈ యొక్క రెస్టారెంట్ భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని గుంటూరులో ఫంక్షన్ అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. 2 ఫంక్షన్ హాల్స్ ఫంక్షన్ జరుపుకోవడానికి కానీ క్యాటరింగ్ కానీ రెస్టారెంట్ కానీ అన్ని విధాల సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఇద్దరు పార్ట్నర్షిప్లో ఇంత మంచి హాల్స్ తర్వాత ఈ కెపాసిటీ చూస్తుంటే మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా కాస్ట్ తక్కువగా తర్వాత ఇక్కడ ఎవరు అయితే చాలామంది ఉంటారో అసలుకి భోజనం లేనిదే భోజన ప్రియులు ఎక్కువ మంది ఉంటారు. మనం మార్నింగ్ టిఫిన్ నుంచి లంచ్ టైం లంచ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ తినడంలో ఆర్కే గ్రాండ్ గుర్తు రావాలని నేను అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ కానీ మీ అందరు కూడా కాంటినెంటల్ ఉంది, చైనీస్ ఎవ్రీథింగ్, అమెరికన్, ఇండియన్ ఇవన్నీ చెట్టినాడు ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఇక్కడ పెట్టారు. మరి ఎవరికి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అవసరమో ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కనుక ఇంత గ్రాండ్గా ఓపెన్ చేశారు. తర్వాత ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ చూస్తుంటే దగ్గర దగ్గర 100 మెంబర్స్ కెపాసిటీ కూడా ఉంది కనుక ఏదైనా కాన్ఫరెన్స్ కానీ లేకపోతే పిటీ పార్టీస్ కానీ మ్యాచెస్ కానీ అన్నిటి కూడా అవైలబుల్గా చాలా ఇంపుగా చూడటానికి కూడా ఎంతో సౌకర్యంగా ఉంది. కనుక ఇక్కడ డెకరేషన్స్ కూడా చూస్తుంటే ఇంకా వేరే డెకరేషన్ కూడా అవసరం లేదన్నంత గ్రాండ్గా చేశారు. కనుక ఎవరైనా ప్రజలకి మధ్యతరగతి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఇంట్లో ఒక శుభకార్యం ఉంటుంది, ఆ శుభకార్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ తాడిగుండ నియోజకవర్గం పేరు ఒకసారి వినిపించే విధంగా రాజధాని నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ కట్టారు హోటల్. సో ఈ హోటల్ కూడా ఎంతో దైవీప్యంగా వాళ్ళకి మంచిదో ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు ఇంకా మరెన్నో అంటే ఇక వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళకి 3 బ్రాంచ్లు ఇకపోతే ఇక 6 బ్రాంచ్లు లాగా వాళ్ళ యొక్క దేదీప్యంగా తర్వాత వాళ్ళ యొక్క వ్యాపారం వృద్ధి చెందాలని నేను వాళ్ళ ఎమ్మెల్యేగా వాళ్ళ అక్కలాగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.